అందరికి స్వాగతం. స్వరం మీది సమరం మాది. నా పేరు లాహిత. ఈరోజు వార్తల్లోని విశేషాలు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం 11వ వార్డు మహాలక్ష్మమ్మ చెట్టు బజార్ 4వ లైన్ లో అర్ధరాత్రి పర్మిషన్ లేని గుండ్లకమ్మ ఇసుక తోలకం. ట్రాక్టర్ డ్రైవర్ ని ఎవరికి అని ఓ వ్యక్తి అడగగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గృహానికి అని తెలిపారు. ఈ సంఘటనను వీడియో తీయబోతే ఇంటి యాజమాని కుమారుడు తన ఇంటికి దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగానే రెవెన్యూ వారు, పోలీస్ వారు చర్యలు తీసుకోవాలని, అర్ధరాత్రి ఈ చీకటి వ్యాపారాన్ని అరికట్టాలని వారు వాపోతున్నారు. ఏపీ సీఎం ఇసుక మాఫియాను తగ్గిస్తుంటే వినుకొండలో ఇసుక దళారులు ఎక్కువ అవ్వటం గమనార్హం. పట్టి పట్టనట్లుగా ఉంటున్న అధికారులు. త్వరలో గల్ఫ్ దేశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్. గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు తిరిగి రాష్ట్రానికి వచ్చాయని పిలుపునివ్వడానికి త్వరలోనే తాను గల్ఫ్ దేశాలకు వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. కుటుంబాలను పోషించడానికి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు వివిధ పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలోనే వారు చేసుకోవడానికి పనులున్నందున తిరిగి రావాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కుటుంబాలను పోషించుకోవడానికి పనులు వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు పోయారు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంత చేస్తే వారికి దొరికే జీతం కూడా తక్కువే. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి గతంలో లాగా లేదు. ఇక్కడ చేసుకోవడానికి చాలా పని ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పనికి మనుషులు దొరకక వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ బిడ్డల పని కోసం వేరే చోటకి వెళ్తే తెలంగాణలో పని కోసం వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. శ్రీకాళహస్తి పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల తీరు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉందనడానికి ఇది నిదర్శనం. సాక్షాత్తు జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి విద్యార్థి సంఘాలు విద్యార్థులను మానసికంగా కుంగిపోతున్నారని, ఆదివారం కూడా తరగతులు నిర్వహిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఆచరణలో మాత్రం శూన్యం కనిపిస్తుంది. డీఈఓ మాటలు సైతం పెడచెవిలో పెట్టారంటే అందులో ఉన్న ఆంతర్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలలపై కొరడ జులిపిస్తారో లేదో వేచి చూద్దాం. తెలంగాణ సచివాలయంలోకి మీడియాకు నిషేధం. తెలంగాణ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. తెలంగాణ సచివాలయంలోకి మీడియాకు నిషేధించారు. దీంతో సీఎస్ ఎస్కే జోషిని కలిసి జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. మీడియాపై నిషేధం ప్రభుత్వ నిర్ణయమని, ఆపడానికి తానెవరని, తాను ప్రభుత్వ సర్వెంటును మాత్రమేనని సీఎస్ జర్నలిస్టులకు బదులిచ్చారు. 3 నెలల్లో రిటైర్డ్ అయ్యేవాడినని, మీడియాను అనుమతించొద్దని ప్రభుత్వం చెప్పిందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ వాళ్ళు ఓ స్టైల్లో నిరసనలు చేస్తున్నారని, మీ స్టైల్లో మీరు నిరసనలు చేసుకోండి జర్నలిస్టులకు జోషి చెప్పారు. బోయిన్పల్లిలో దామ్దూమ్గా అలై భలై కంటోన్మెంట్ సభండ జాతుల వర్గాల వారు సమైక్యంగా ఉంటూ తమ ఉనికిని చాటాలని బోయిన్పల్లి యాదవ్ సంఘం నాయకుడు పి అరుణ్ యాదవ్ అన్నారు. అరుణ్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం ఉదయం న్యూ బోయిన్పల్లిలో నిర్వహించిన అలై భలై కార్యక్రమాలు ధామ్ధూమ్గా జరిగాయి. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపల ప్రతాప్, మరో మాజీ ఉపాధ్యక్షుడు బానిక మల్లికార్జున్, బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, పి వెంకట్రావు, గౌడ సంఘం అధ్యక్షుడు యాదవ్ గౌడ్, టిఆర్ఎస్పి సీనియర్ నాయకులు టిఎన్ శ్రీనివాస్, ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు యలమల శ్రీనివాసరావు, ఓల్డ్ సిటీ టిఆర్ఎస్ అధ్యక్షురాలు శ్రీమతి ఫైజా బీన్, మైనార్టీ నాయకుడు అన్నా హుస్సేన్, అజిత్ వినోద్, ఇంటికే కృష్ణా తదితరుల కులాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఒకరికి ఒకరు అలై భలే చేసుకున్నారు. తెలంగాణ జానపద కళాకారులు పిడమర్తి రాంబాబు బృందం పాడిన పాటలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నృత్యం చేసి సభికులకు ఆరాధించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అరుణ్ యాదవ్ మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుర్మ ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన హర్షధ్వానాల మధ్య తెలిపారు. ఇదే కాదు, మాకు అరుణ్ గారికి రండి మీరు దయచేసి, తర్వాత చర్చిద్దాం. కానీ ప్రత్యేకంగా అరుణ్ యాదవ్ గారిని చూస్తుంటే మాకు భయం కూడా వస్తుంది. రేపు ప్రత్యక్షంగా కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్లు ఏమైనా నిలబడతాడేమో అని, కాబట్టి మేమందరం ముందుగానే వచ్చేసినాము. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం కలిసి మన సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకోవటం మన బాధ్యత. గ్రామీణ ప్రాంతాలలో ఎట్ల పోటీలు నిర్వహించడం అభినందనీయం. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం వెటర్నరీ కళాశాలలో వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలకు వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గన్నవరంలో ఎడ్ల పోటీలను నిర్వహించడం వల్ల మన సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకోవటం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎడ్ల పోటీలను ఎంతో అభిమానంగా ఉంటారని, ఈ పోటీలను చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. ఇంతటి ప్రజానీయకరం పాల్గొనడం, ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎడ్ల పోటీలను నిర్వహించిన
యార్లగడ్డ వెంకట్రావుని అభినందించారు. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి పోటీలను నిర్వహించడం మన సాంస్కృతిక సాంప్రదాయాలను తెలియజేస్తుందని అన్నారు. అనంతరం ఎడ్ల పోటీలను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తిలకించారు. కార్యక్రమంలో గన్నవరం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు, రైతులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కే నిసార్ గారు ఉరవకొండ ఉరవకొండ మండలం అనంతపురం జిల్లా వారి దశ పోటీలో ఉన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం బస్టాండ్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ కార్మికులు ఒక్కసారిగా బస్టాండ్ సమీపంలో అన్ని బస్సులను అడ్డుకున్నారు. అదే సమయంలో బస్టాండ్ నుండి బయటికి వస్తున్న మణుగూరు డిపో బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నా పట్టించుకోకుండా తిరుపతి బెంగళూరు ఆసుపత్రులకు తీసుకెళ్లండి అంటూ ఉచిత సమాధానాలు. ఎమర్జెన్సీ విభాగాలు పేరుకేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారి బంధువులు. ప్రభుత్వం అలాంటి ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేయాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్. వివరాల్లోనికి వెళితే చిత్తూరు జిల్లాలోని కోట మండలం పట్రపల్లి గ్రామానికి చెందిన ఓ మూడేళ్ల చిన్నారి మోనిషాను ఒకసారిగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే కుప్పం పిఈఎస్ ఆసుపత్రికి హుటాహుటిన అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారిని అత్యవసర చికిత్స కోసం తరలించగా కనీసం అక్కడున్న ఎమర్జెన్సీ విభాగ సిబ్బంది చిన్నారి అన్న కనికరం కూడా లేకుండా బెడ్లు లేవని చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు చికిత్స అందించమని వారి వేడుకున్న మొహంపైన చికిత్స చేయలేమని మీరు ఏ తిరుపతికో లేక బెంగళూరుకో తీసుకెళ్లండి అని తేల్చి చెప్పడంతో ఆ సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రులకు అక్కడున్న వైద్యులకు వైద్య వాగ్వాదం చోటు చేసుకుంది. కనీసం ఆసుపత్రిలో అత్యవసర చికిత్సను అందించలేకపోవడమే సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పిఏఎస్ ఆసుపత్రి ఖాతాలో ఇలాంటివి ఎన్నో మెడికల్ అయ్యలేదు, బెడ్ లేదు, ఇడా సూసైడ్ అయ్యలేదు, కానీ ఇక్కడ ఎమర్జెన్సీగా రాసిస్తాము, ఎక్కడన్నా చూసుకుండా ఇక్కడ అయ్యలేదు, బయట ఏడన్నా చూసుకుంటా. విజయవాడ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. కృష్ణా గోదావరి జలాల వినియోగంపై విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు జరిగింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ఎపెక్స్ కౌన్సిల్ లో పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టాలన్నీ తెలుగు రాష్ట్రాల సీఎంలకు చుట్టాలయ్యాయి. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చలో ఏ విషయాలు చర్చించారో వివరణ ప్రజలకు ఇవ్వాలి. రెండు రాష్ట్రాల అధికారులతో చర్చించారా జలవనరుల విషయాలను? ప్రజల హక్కులు కాపాడాల్సిన బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉంది. తెలంగాణ బాటలోనే ఏపీ ముఖ్యమంత్రి నడుస్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ కోరిన ఎజెండా పంపడానికి ఎందుకు విముఖత? అధికారంలోకి వచ్చి 4 నెలల్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏం అడిగారు? పోలవరం కేసులు ఎత్తేస్తానని ఎన్నికల్లో చెప్పినా కేసీఆర్ ను విషయంగా అడిగారా? ఆ విషయం అడిగారా? పోలవరం ఎత్తు తగ్గించడానికి మీకు ఎవరిచ్చారు హక్కు? మనం చూసుకుందామని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా అంటారు? ఇరు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల విషయంలో సమావేశం ఎందుకు చేయట్లేదు? రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడడం లేదు. వరద నీటి విషయంలో నీటి వినియోగం పెరిగిందని తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ లెటర్ రాస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? కృష్ణా జలాల వినియోగం విషయంలో రాజశేఖర్ రెడ్డి చేసిన తెలివి తక్కువ నిర్ణయంతో ఇచ్చిన మెమో ముప్పుగా మారింది. వరద జలాల రాణి పరిస్థితుల్లో మాట్లాడేవారు లేరు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చూసుకోవడానికి కృష్ణా జలాల విషయం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 170 ఎకరాల పంచాయతీ కాదు. పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డికి అంగీకరించని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ మాటలకు ఎందుకు జగన్ నోరు మెదపడం లేదు? కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో వెంటపడ్డారు. కర్ణాటక మహారాష్ట్ర కేసులపై టీడీపీ రివ్యూలు చేసి ఎప్పటికప్పుడు మాట్లాడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? 5000 కోట్ల విద్యుత్ బకాయిలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అడగడం లేదు? విద్యుత్ ఉద్యోగాలను ఏకపక్షంగా పంపిస్తే ఏం చేశారు? 2 లక్షల కోట్ల
పట్ల ఆస్తుల పంపకాలు జరగాల్సి ఉంటే జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? 4 సార్లు కలిశారు, కలిసి ఏం నిర్ణయించారో చెప్పాలి. ముంబై మహానగరంలో ముంబైలోని చరణి రోడ్డు వద్ద నున్న డ్రీమ్ ల్యాండ్ సినిమా థియేటర్ సమీపంలోని ఒక బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆ భవనంలో చిక్కుకున్న 7 సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా నల్లటి పొగతో నిండిపోయింది. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పున్నమి గరుడ సేవ జరగనుంది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 7 నుంచి రాత్రి 9 వరకు స్వామివారు గరుత్పంతునిపై చతుర్మాడ వీధుల్లో ఊరేగుతారు. శ్రీశైలం డ్యామ్ కు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతోంది. దీంతో డ్యామ్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరువలో ఉంది. కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవాళ్లు తొక్కుతూ కృష్ణానదికి చేరుతుంది. దీంతో శ్రీశైలం డ్యామ్ జలకళ సంతరించుకుంటుంది. డ్యామ్ క్రాస్ట్ గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు ఆదివారం మరోమారు గేట్లను తెరిచి సావరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల ఎగ్జిబిషన్ మైదానంలో మహర్షి వాల్మీకి రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు. అధ్యక్షత వహించిన అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగడ్ల శంకర్ నారాయణ, వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సత్యనారాయణ, ఎంపీలు రంగయ్య, గోరంట్ల మాధవ్, డాక్టర్ సంజీవ్ కుమార్ రెడ్డప్ప, విప్కాపు చంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ తిప్పస్వామి, తొప్పుదుర్తి ప్రకాష్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఎంఏఎల్సీలు గోపాల్ రెడ్డి, ఇక్బాల్ వాల్మీకి ప్రముఖులు నాయకులు. కడప జిల్లా మాజీ మంత్రి వివేక హత్య కేసులో వస్తున్న వదంతులు నమ్మద్దు. ఎవరైనా అలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. వివేక హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం అని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. అవాస్తవాలను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. గుంటూరు జిల్లా 10 తహసీల్దార్ ఎంపీడీఓ కాలేజ్ యాజమాన్యం ఇదే దారిలో ప్రయాణిస్తూ ఉంటారు. అప్పట్లో ఉన్న స్థానిక తహసీల్దారులు మోహన్ రావు పంచాయతీ ఆర్ఎంపీ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదు. అయితే పక్కన ఉన్న కరెంటు స్తంభం తుప్పు పట్టి ఉండడం చూసి తహసీల్దారులు రామ్మోహన్ రావు వెంటనే కరెంటు అధికారి వెంకయ్య చెప్పడంతో ఆ కరెంటు స్తంభాన్ని మార్చి కొత్త స్తంభం వేశారు. అప్పటి నుంచి ఇప్పటికి పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. దాని పక్కనే టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్న వ్యక్తి షెడ్ అక్రమ పేరుతో హడావుడిగా షెడ్ పీకేశారు. ప్రజలకు ఇబ్బంది పెడుతున్న గుంట వల్ల ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోకపోవడం ఇంకో విశేషం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఆ గుంటని పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. 8 క్రితం దానిపైన వార్త ప్రచురించిన మాట అందరికి గుర్తు ఉంది అనుకుంటా. ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రభుత్వ అధికారులు ఉన్నారనే మాట మర్చిపోతున్నట్లుంది. అధికారులు ఈ రోజు జరిగిన చిన్న కారు గుంట ఇరుక్కుపోయిన సంఘటన మీరు మీడియాలో చూడవచ్చు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని బోయపేట నందు వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ. నెల్లూరులోని కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో సమాచార హక్కు జనవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి. సమాచార హక్కు చట్టం సద్వినియోగం కీలక పాత్ర పోషిస్తున్న వారికి సత్కారం. సోమిరెడ్డి కామెంట్స్: సమాచార హక్కు చట్టం అమలులోనికి వచ్చి 14 పూర్తయింది. ఈ చట్టం చరిత్రాత్మకమైనది. పేదల ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిని వెలికి తీయడంలో భాగంగా జరిగిన పోరాటం సమాచార హక్కు చట్టం అమలులోనికి రావడానికి మూల కారణమైంది. ఆ పోరాటంలో భాగంగా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ రాయ్ న్యాయకత్వంలో హమారా పైసా హమారా ఇసాట్, డబ్బులు మావి లెక్కలు మాకే అనే నినాదం హోరెత్తడంతో అధికారులు దిగొచ్చి ఇళ్ల లెక్కలు బయటపెట్టారు. యూపీఐ ప్రభుత్వ హయాంలో ఈ చట్టం అమలులోనికి వచ్చింది. అయితే ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యకలాపాలు ఆ చట్టం సహాయంతోనే వెలుగులోకి వచ్చాయి. ఆదర్శ హౌసింగ్ సొసైటీ, 2G కామన్వెల్త్ గేమ్స్, ఒక్కు కుంభకోణం లాంటి అనేక స్కామ్లు ఈ చట్టం ద్వారానే వెలుగులోకి రావటం గొప్ప విశేషం. ఆదర్శ హౌసింగ్ సొసైటీలో అప్పటి మహారాష్ట్ర సీఎం అశోక్ చావన్ 2G స్కామ్ల విషయంలో అప్పటి కేంద్రం టెలికాం మంత్రి రాజా రాజీనామాకు సమాచార హక్కు చట్టం కారణమైంది.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి. ప్రజా పనులతోనే పాలన జరుగుతుంది. వాటి ద్వారా పాలన ఎలా జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కోటపల్లి గూడూరు మండలం పంచాయతీలో 15 వర్గాలు రైతులు సాగు చేసుకుంటున్న రొయ్యల గుంతలు అటవీ భూమి లాంటి 100 మంది పోలీసులు తీసుకొచ్చి మిషన్ల ధ్వంసం చేసి లక్షలాది రూపాయల విలువ చేసే రొయ్యలను సముద్రం పాలు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరిస్తే అవి అటవీ భూములు కాదని, పట్టపు పాడేలకు చెందిన గ్రామ కట్టం భూములని స్పష్టమైంది. అధికారులు ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వారి ఆట కట్టించేదే సమాచార హక్కు చట్టం. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు సమాచార హక్కు చట్టం అమలుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 8 మంది సమాచార కమిషనర్లు ఉండేవారు. విభజన తర్వాత తెలంగాణలో 2 కమిషనర్లు మాత్రమే నియమించగా టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు 5 కమిషనర్లను నియమించారు. యువత చదువు పుస్తకాలు ఉద్యోగాలకు పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించాలి. ఎక్కడ అన్యాయం జరిగినా సమాచార హక్కు చట్టం ద్వారా పోరాడాలి. అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోండి. యువతను నేను కోరుకునే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు చెట్లను పెంచి పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలి. అమరావతి రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం 25 లక్షల నుంచి ప్రారంభం. 1, 2, 3, 4, 5 బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును. 100 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. మరిన్ని వివరాలకు 9676972691 మరియు 8888 9867 కు సంప్రదించండి.